కావలి పట్టణంలో ట్రంక్ రోడ్డు ఈ రోజు విశాలంగా ఉందంటే ముఖ్య కారణం అప్పటి ఎమ్మెల్యేగా పనిచేసిన మాగుంట పార్వతమ్మే కారణమని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కావలి ట్రంక్ రోడ్డుకు మాగుంట పార్వతమ్మ పేరు పెట్టాలని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మాగుంట పార్వతక్క గారు, ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోడ్డుకి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముసునూరు నుంచి మద్దుకుపోటిదాకా వైండింగ్ సంబంధించి 55 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన ఆ వర్క్ అర్ధాంతరంగా ఆగి ఉంది. దాన్ని కంప్లీట్ చేయాలని నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారు కూడా ఒక మంచి మాట చెప్పారు, దాన్ని ప్రశంసిస్తాం మేము. మాగుంట పార్వతక్క పేరు పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు మేమంతా కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంటామని కూడా ఆ పేరు పెట్టాలని కూడా మేము తెలియజేస్తున్నాం. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023 లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07 పర్సంటైల్స్ తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.